ఎవరైతే జగన్ గారు ఇస్తారు ఆటోమేటిక్గా వ్యవస్థలో చాలా మార్పులు వచ్చినాయి. ఇప్పుడు టీచర్ అయిన మార్పులు, ఒక గ్రామ సచివాలయ వ్యవస్థ. ఇంతకుముందు ఏదైనా సర్టిఫికేట్ కావాలంటే ఇక్కడ మీరు చూసే ఉంటారు, ఈ ఆఫీసు చుట్టూ వందల వేల మంది తిరిగేవాళ్ళు. ఇవాళ పరిస్థితి లేదు, ఏదైనా సర్టిఫికేట్ కావాలంటే గ్రామ సచివాలయం ఉంది. ఇవాళ ఏదైనా ఆఫీస్కి వెళ్తే ఇంతకుముందు లాగా లంచాలు ఇచ్చా, లంచాలు తగ్గలేదు కానీ కొంతవరకు కంట్రోల్ అయింది. ఈ స్కూల్స్ మా పాడుబడి బిల్డింగ్లు అన్నింటినీ కార్పొరేట్ స్కూల్స్ లాగా మార్చారు. ఒకటి కాదు అనేక రకాల మార్పులు చూసాను సంవత్సరంలో. పరిపాలనలో కానీ వ్యవస్థలో కానీ చాలా మార్పులు వచ్చినాయి కాబట్టి ఆయనే గెలుస్తారని మా ఉద్దేశం. వైసీపీ గెలిచింది, వాళ్ళకే ప్లస్ పాయింట్ ఉందిగా. ఆయన చాలా మంచి పథకాలు చేస్తున్నాడు కదా, ఎందుకంటే ఆయన పథకాలు చేస్తున్నాడుగా పేదల కోసం, మంచి పథకాలు అవన్నీ గెలవచ్చు. ఇంకా మరి చాలా పథకాలు కూడా అమలు చేసి ఇచ్చి ఉన్నారు కదా, గెలవచ్చు. మంచి పరిపాలన ఖచ్చితంగా ఓటింగ్ శాతం కూడా పెరుగుతుందని మేము అనుకున్నాం. లాస్ట్ టైం అసెంబ్లీ రాష్ట్రం కన్నా ఇప్పుడు ఓటింగ్ శాతం పెరుగుతుంది అనుకుంటున్నాం. జగనే బాగానే చేస్తాడు కాబట్టి ఆయనకే వేస్తారు ఓట్లు. ప్రభుత్వం పాలన బాగుంది కాబట్టి చెప్పిన చేస్తాడని చెప్పని కూడా చేస్తాడు కాబట్టి బాగుంటుంది. ఖచ్చితంగా వైసీపీకి లాభం అమ్మ, ఆయన చేసిన పథకాలు కానీ అభివృద్ధి కానీ. అభివృద్ధి అంటే కడితేనే కదమ్మా, 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చాడు. ఏ గవర్నమెంట్ ఇచ్చిందమ్మా, సంవత్సర కాలంలో సచివాలయాలు నిర్మించి ఉద్యోగాలు ఇచ్చారు. ఆయన చేసిన సంక్షేమ పథకాలు కానీ, రాజన్ రాజ్యం గురించి ఆయన పాటుపడుతున్న ఇది కానీ, కరోనా టైంలో కూడా ఎవరు ఇబ్బందులు పడకుండా ఆయన చూసిన విధానం కానీ దేశంలో ఎక్కడ జరగలేదు. వంటలు బాగా పనిచేశారు, ఖచ్చితంగా మంచి రిజల్టే వస్తుందమ్మా వైసీపీకి అనుకూలంగా. లోకల్ ఎలక్షన్ అనేది అది క్యాండిడేట్లు బట్టి ఆధారపడి ఉంది తప్ప మనకి గవర్నమెంట్ పథకాల మీద ఆధారపడింది లేదు. ఇవాళ లోకల్ ఎలక్షన్ అనేది కూడా ఇప్పుడు జరిగిందని కూడా ఎవరు తెలియట్లే పరిస్థితిలో ఉంది. వచ్చేవాళ్ళు వస్తే మాత్రం జగన్ ప్రభుత్వం రావడానికి అవకాశం ఉంది, ఎందుకంటే అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళ సపోర్టు వాళ్ళ పవర్ అనేది ఉంటుంది. లోకల్ ఎలక్షన్లో వస్తే అది చెప్పలేము ఎలా ఉండదు అన్నది, ప్రజెంట్ ఉండే సిచ్యువేషన్లో అయితే చెప్పలేము. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ కృష్ణా జిల్లాకు వచ్చేటప్పటికి రాజధాని గురుండి గొడవలు గట్రా జరుగుతున్నాయి కదా, దానికోసం కరెక్ట్గా చెప్పలేం. కృష్ణా మిగతా జిల్లా రావచ్చు, మిగతా జిల్లాలని కృష్ణా జిల్లా వరకు అయితే ఎంతవరకు అనేది చెప్పలేం. కరెక్ట్ రావచ్చు రాకపోవచ్చు, ఏదైనా కరెక్ట్గా అనేది 100% చెప్పలేం. గొడవ పోయినసారి 100% టీడీపీ వస్తున్నారు, రాలేదు, మొత్తం నీళ్ళు సీట్లు వచ్చాయి. సరే రావచ్చేమో చెప్పలేం, ఎవరిదనేది చెప్పలేమండి, చెప్పలేము. ప్రస్తుతం వైసీపీనే ఎందుకంటే జనాల్లో మన పాపులర్ పెరిగిపోయింది, జగనన్న ముద్ర పడిపోయింది. గట్టిగా 10-15 సంవత్సరాలు ఆయనే అనుకుంటున్నారు, నేను మాత్రం ఆయనకి అత్తోటి. ఏ విధంగా అంటేనే ప్రజలు వైసీపీకి ఓట్లు వేసి గెలిపించే ఇదిలో ఉన్నారు జనాలు. ఇటు మొత్తం ఇటుగా నేను ఏపీ మొత్తం లోకల్ ఎలక్షన్ వస్తే వాళ్ళు అప్పుడు ఆలోచించి వాళ్ళు వేస్తారు. ఈ పరిపాలన చూశారు కదా, చూసి దాన్ని బట్టి వాళ్ళు ఓపీనియన్ వాళ్ళు అప్పుడు తీసుకుంటారు. వైసీపీ గెలుస్తుంది అనేది మనం చెప్పలేము, ప్రజల నాడిని బట్టి ఉంటుంది. వాళ్ళ పరిపాలన బట్టి చూసి దాన్ని బట్టి వేస్తారు. జగన్ పరిపాలనకి బాగోలేదనుకోండి, వాళ్ళు రియాక్షన్ అయ్యి వేరే వాళ్ళకి వేస్తారు. జగన్కే మంచిది, ఆయన చేసిన పనుల వల్ల అందరికీ మంచి పనులే చేస్తున్నారు. కరోనా టైంలో అందరికీ అన్నీ ఇస్తున్నారు కదమ్మా. ఇది ఏరియా మాత్రమే వైసీపీ గెలిచిద్దమ్మా, ఏరియా వైసీపీ బాగానే పనులు చేస్తున్నారు. వాళ్ళ సచివాలయ వ్యవస్థ వచ్చిన కాంచి ఎవరు ఆఫీస్ దగ్గరికి పని లేదు కదా, అందుకనే చేస్తున్నారు. ఆయనే గెలుస్తారు, వాళ్ళు ఇక్కడ లోకల్ బాడీలో వాళ్ళే గెలుస్తారు, మంచి ఫలితాలే వస్తాయమ్మా. ఇంకా గ్యారంటీగా గెలిచి ఆయన చేసే పథకాలను బట్టి, ఇంతకుముందు లేబర్ దళితులను అన్న లేబర్ అన్న వాళ్ళని ఇన్ని పథకాలు ఇప్పుడు ఆయన ఇచ్చాడా, ఇవ్వలేదుగా చంద్రబాబు. మంచి మంచి పనులు అన్ని పథకాలు కొత్త అన్ని చేస్తున్నారు కదా. అందుకు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.